Hello foodies, welcome to Wish My Food. Ivaldi special street food style chili chicken. Restaurant style ki deeniki ekkada pontane undadu. So ga chopsticks pattukoni Chinese restaurant lo tineetuvanti Indo-Chinese chili chicken kante kuda street style chili chicken na chala chala ishtam. Bite crunchy ga lopala soft ga juicy ga spicy ga abo enta baaguntundo. Let's start. బోల్ లో 30 నిమిషాల పాటు ఓ టీ స్పూన్ ఉప్పేసి నానబెట్టి వడకట్టినటువంటి బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఈ సైజ్ క్యూబ్స్ ఉండాలి. ఇందులో 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి మసాలా పేస్ట్ బాగా పట్టించండి చికెన్ కి. స్ట్రీట్ ఫుడ్ కి ఖచ్చితమైన నిర్దేశించిన విధానాల లాంటివి ఏవి ఉండవండి. సూటిగా బాబాయ్ బాలయ్య బాబు చెప్పినట్టు చెప్పాలంటే దవిడి దివిడే. అవును, బండికో తీరుగా చేస్తారండి. రుచి ప్రధానం అంతే. ఇందులో 2 టీ స్పూన్లు బాగా బీట్ చేసినటువంటి ఎగ్ వేసి బాగా కోట్ చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి బాగా కోట్ చేయండి. బై ద వే, మీకు కావాలంటే బోన్తో ఉన్నటువంటి చికెన్ కూడా వాడుకోవచ్చు. మైదా ఇష్టపడిన వారు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి బాగా పట్టించండి. చికెన్ పకోడీకి పట్టినట్టుగా పిండి గట్టిగా ఉండాలి దీనికి. ఇది చాలా ఇంపార్టెంట్, అప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే 2 చిటికెళ్ళు అజనమోటో వేసుకోండి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో అయితే షార్గా వేస్తారు. ఎక్కువగా పిండి వేసేసి కలిపేస్తే బజ్జీలా ఉంటాయి కాబట్టి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. దీన్ని బాగా వేడెక్కిన నూనెలో మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా క్రిస్పీగా వేపుకొని తీరాలి. హై ఫ్లేమ్ మీద వేపితే రంగు వస్తాయి కానీ ముక్క లోపల ఉడకదు, రబ్బర్లా ఉండిపోతుంది అని గుర్తుంచుకోండి. ఓపిక్గా వేపితే ఫెంటాస్టిక్గా ఉంటాయండి. బోన్స్తో చేసుకునే వారైతే ఎముకలు కూడా నమిలి తినగలిగే అంత బాగా వేగుతాయంటే నమ్మండి. పిండి కోటింగ్ గట్టిగా ఇస్తే ముక్కలు షేర్గా క్రిస్పీగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్ మీద వేపాలని గుర్తుంచుకోండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 4 వెల్లుల్లి తరుగు, 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు, సగం క్యాప్సికం ఈ సైజు ముక్కలు, సగం ఉల్లిపాయ పాయలు పాయలుగా వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. ముక్కలు జస్ట్ మగ్గితే చాలు, మరీ మెత్తగా మగకూడదు, వేగకూడదు, అప్పుడే తినేటప్పుడు ఆ క్రంచ్ ఉంటుంది. ముక్కలు కాస్త మగ్గితే చాలండి, వెంటనే 1/4 కప్ నీళ్లు అంటే 150 ml నీళ్లు పోసి ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తెరలకాగనివ్వండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ అజనమోటో, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ ఆర్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ సాసెస్ని కాస్త చిక్కబండివ్వాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసి కలుపుకోండి. ఈ మాత్రం సాస్ ఉండాలి. అప్పుడు ఫ్రైడ్ చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేయాలి. అప్పుడే ముక్క మరీ మెత్తబడిపోకుండా క్రిస్పీగానే ఉండిపోతుంది. సాసెస్ని చికెన్ పీల్చుకుంటుంది. దింపేటప్పుడు కూడా ఇంకా కాస్త సాసీగా ఉండగానే దింపేసేయాలి. ఇంకా ఇలా కొద్దిగా సాసెస్ ఉండగానే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. సాసెస్ మరీ చిక్కగా ఉంటే హై ఫ్లేమ్ మీద మీరు టాస్ చేస్తున్నప్పుడు చికెన్కి సరిగ్గా పట్టదు, పైన ఊరికే అలా కోటింగ్లా మిగిలిపోతుంది, లోపలికి సాసెస్ వెళ్ళవు. ఇది వేడివేడిగా అప్పటికప్పుడు తినగలిగితే ఫెంటాస్టిక్గా ఉంటుందండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా జ్యూసీగా, అబ్బా చెప్పలేను అంత బాగుంటుంది. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. మీకు షోర్గా నచ్చేస్తుంది. తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ద వే, మీరు విస్మయ్ ఫుడ్ ఈజ్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా మీ పిక్ని పోస్ట్ చేయొచ్చు.